అందరు ఏందంటే చాలా మంది అంటారు నాకు ఆ ఈమె అసలు ప్రెగ్నెంట్ ఉందా లేదా ఏర్నేస్ లేదు అని ఎంత ఎంతమంది అంటే చాలా మంది కామెంట్ చేసి తిట్టి రిప్లై చేయడం అంటే నేను కేర్నే కేర్ అసలు ఈమె ప్రెగ్నెంటే లేదు కంటెంట్ గురించి చేసినావు నువ్వు వీడియో గురించి చేసినావు అని అన్నారు అంటే అంత హౌలాలం మేము వీడియో చేసిన వాళ్ళం కేర్ చేయడానికి ఎందుకు వచ్చినాం అని అంటే మీరు మాకు సపోర్ట్ ఇచ్చారు మీకు కూడా చెప్పాలి మేము అన్నట్టే మేము ముంగటికి వచ్చినాం అదే మాకు ఒక బ్యూటిఫుల్ హ్యాపీనెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అంత వీడియోలకి అదే కామెంట్ ఇప్పుడు వీడియోలకి అదే కామెంట్లు ఓవర్ హాస్పిటల్ లా మస్తు స్ట్రిక్ట్ ఉంటది ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట స్టాంపులు నార్మల్ గా మేము పోయైతే రెండింటికి వెళ్తున్నాం ట్రేట్ చేయలేం కదా టాబ్లెట్స్ పేస్ట్ వీటికి ఎందుకు అనుకోని వస్తాం యూస్ఫుల్ అయితే ఇంకో ఇది అయిపోయింది తర్వాత స్కానింగ్ ఇంకా బాబు ఉంటాడు చూడండి మీరు అట్లా అంటుంటే అంటే ప్రైవేట్ హాస్పిటల్ అది స్కానింగ్ సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే కార్తీక్ స్మైలీ 46 డీజే టిల్లు పేరు విన్నిస్తాయిరేవేరు సోకే మోహీ రతిరు పట్టది ఇవాళ అందరికి రిప్లై చేయాల్సిన వచ్చేసింది రోజు అందరు ఏందంటే చాలా మంది అంటారు నాకు ఈమె అసలు ప్రెగ్నెంట్ ఉందా లేదా అసలు నువ్వు ఎందుకు ఇట్లా పటాకీలు కల్పిస్తున్నావు ప్రెగ్నెంట్ టైంలా ఇంకా అసలు నీకు కేర్నేసే లేదు అని ఎంత ఎంతమంది అంటే చాలా మంది కామెంట్ చేసి తిరుతున్నాను దానికి నేను రిప్లై ఇస్తున్నా ఎందుకంటే నా అది బాధ్యత అది రిప్లై చేయడం అంటే నేను కేర్నెస్ ఇస్తున్నా లేదో చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా ఇంకా అసలు ఈమె ప్రెగ్నెంటే లేదు కంటెంట్ గురించి చేసినావు నువ్వు వీడియో గురించి చేసినావు అని అన్నారు అసలు ఈమె ప్రెగ్నెంట్ లేదని చెప్పి మీ అసలు మీకు అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే అంత హౌలాలమా మేము వీడియో చేసిన వాళ్ళం అంత తెలియలేకుండా చేస్తామా నార్మల్ గా మా పర్సనల్ కూడా మేము షేర్ చేయడానికి ఎందుకు వచ్చినాం అని అంటే మీరు మాకు సపోర్ట్ ఇచ్చారు మీకు కూడా చెప్పాలి మేము అన్నట్టే మేము ముంగరికి వచ్చినాం నార్మల్ గా మాకు పర్సనల్ ఉంటాయి మేము చెప్పకుండా గమ్మున ఉంటే అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే ఏదో కంటెంట్ లో ఎట్లా క్రియేట్ చేస్తాం చెప్పండి అదే మాకు ఒక బ్యూటిఫుల్ హ్యాపీనెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా ఆనందమైన విషయం మీరు మమ్మల్ని ఎట్లా బాధ పెడుతారంటే ఒక నాలుగు మూడు రోజులు అవుతుంది నాకు అన్నం అంత బాధ అనిపిస్తుంది 3 డేస్ అవుతుంది పాత వీడియోలకి అదే కామెంట్ ఇప్పుడు వీడియోలకి అదే కామెంట్లు మళ్ళీ వచ్చే వీడియోలో కూడా అదే కామెంట్స్ వస్తున్నాయి అందుకే క్లారిఫై చేద్దామని చెప్పి ముంగకు వచ్చేసిన ఎట్లా క్లారిఫై చేస్తా అంటే నేనైతే పేపర్లు అయితే క్రియేట్ చేయలేను అంటే రాసి అయితే తీసుకొని రాలేనుగా పోయి ఏమైనా సరే ఇయ్యరు కదా అంటే నార్మల్గా జిరాక్స్లు అయినా సరే పేపర్లు అయినా సరే అన్నీ అయితే ఇయ్యరు కదా ఒవ్వరు హాస్పిటల్లా మస్తు స్ట్రిక్ట్ ఉంటుంది ఏ హాస్పిటల్ అయినా ఇలా మాకు పేపర్ తయారు చేసిరంటే ఓవర్ ఇయ్యరు అందుకే క్లారిఫై చేద్దామని వచ్చేసిన మీ ముంగటికి చూడండి గాయస్ మొత్తం క్లారిఫై చేస్తా ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ క్లారిఫై చేసే వీడియోలా మొత్తం చూడండి వీడియో లాస్ట్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది అప్పుడు ఫస్ట్ అయితే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట ఇది గవర్నమెంట్ హాస్పిటల్ది చూడండి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ది దీని మా పేర్లు అయితే మనం రాసుకోలేము ఇంకొకటి డేట్లు కూడా నార్మల్గా రన్ అయితే మనం చేయలేము కదా ఇక్కడ ఉన్నాయి చూడండి సో పేరు డీటెయిల్స్ అడ్రస్ నేము అన్నీ అయితే దీంట్లో ఉన్నాయి ఇదైతే మనం నార్మల్గా క్రియేట్ చేయలేము కదా నార్మల్గా అయితే క్రియేట్ చేయలేము అర్థమవుతుందా ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ది అయిపోయిందా గవర్నమెంట్ హాస్పిటల్ అయిపోయింది కాబట్టి ఇంకో ఇక్కడ సిగ్నేచర్స్ ఇవన్నీ అయితే మనం పెట్టలేము కదా స్టాంపులు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకంటే నేను గవర్నమెంట్లో చూపిస్తున్నా ప్రైవేట్లో చూపిస్తున్నా టూ అంటే రెండు దిక్కుల్లో ఎందుకు చూపిస్తున్నా అంటే ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు గవర్నమెంట్ రావచ్చు ప్రైవేట్ది కూడా రావచ్చు నార్మల్గా అయితే నేను అనుకుంటుంది ఏంటంటే ప్రైవేట్దే మస్తు అవసరం వస్తుంది ఎందుకంటే ఎమర్జెన్సీలో చూసేది అయితే ప్రైవేటే గవర్నమెంట్లా పట్టించుకుంటలేదు హాస్పిటల్లా అసలు చెప్పాలంటే హాస్పిటల్లో ఎట్లా అంటే అసలు గలీజ్గా చూస్తున్నారు నార్మల్గా మేము పోయైతే రెండింటికి వెళ్తున్నాం రెండింటికి తీసుకొని వెళ్తున్నాయమని నెక్స్ట్ లాగ్ అయితే పక్కా అదే వేస్తా అనుకుంటా చూడండి అప్పుడు మీకు క్లారిఫై అవుతుంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎట్లా వేస్తా ఏంది అంటే నార్మల్గా ఏమని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా చూస్తారు వాళ్ళు అన్నీ చూపిస్తా గవర్నమెంట్ చేస్తా ఫస్ట్ తర్వాత ప్రైవేట్ చేస్తా చూడండి సో ఫస్ట్ అయితే దీని గురించి మనం మాట్లాడదాం టాబ్లెట్స్ అయితే నేను క్రియేట్ చేయలేను కదా టాబ్లెట్స్ నార్మల్గా ఇవన్నీ వేస్ట్ అయితే నా పైసలే వేస్ట్ అవుతాయి నేను కొనుక్కొస్తే ఎందుకు కొనుక్కొని వచ్చి ఇవన్నీ చూపిస్తున్నా అను మీరు అనుకోవచ్చు ఇవి కూడా అవన్నీ కొనుక్కొని వచ్చినాయి అని అనుకోవచ్చు కొనుక్కొని వచ్చేసే నా పైసలే వేస్ట్ కాదు వీటికి ఎందుకు కొనుక్కొని వస్తా అన్నీ ఈమె గురించి కదా చూడండి ఇన్ని టాబ్లెట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఇవన్నీ టాబ్లెట్స్ చూసుకోండి చదువుకొని కావాలంటే దేనికి యూజ్ అవుతుంది ఒకసారి
ఇవన్నీ ఒకసారి చదువుకొని ఒకసారి కొట్టి చూడండి గూగుల్లో యూస్ఫుల్ అవుతాయో. ఇక ఇది అయిపోయింది, తర్వాత ఇది ఇది స్కానింగ్ అనుకుంటా, మెడికల్ రిపోర్ట్స్. మెడికల్ స్కానింగ్ మెడికల్ రిపోర్ట్స్. స్కానింగ్ అయితే ఉత్తే అయ్యారు కదా. స్కానింగ్ వేస్ట్ అయితే మా పైసలేవు స్కానింగ్. ఇంకా ఇక్కడ బాబు ఉంటాడు చూడండి, క్లారిఫై చూడండి ఒకసారి. అంటే ఇవన్నిటికీ పైసలు చాలా అవుతాయి. ఇవన్నీ నేను తీపించేందుకు ఫైదా లేకుండానే కదా మీరు అట్లా అంటుంటే. అంటే ప్రైవేట్ హాస్పిటల్ అది స్కానింగ్ అది అన్ని మీరు అంటారు అనా అన్ని నేను ఫేక్ అనా అని అంటారు, మీరు పక్క అంటారు. అంటే ఇవన్నీ తీపియడానికి పైసలు ఎందుకు నేను వేస్ట్ చేస్తా చెప్పండి. పైసలు అయితే వేస్ట్ చేయలేను కదా, నా పైసలు అంటే పైసా అంటే చాలా కష్టపడుతూ వస్తుంది. నేను ఉట్టి అయితే వేస్ట్ చేయలేను కదా, అన్ని నిజంగా అందుకే చూపిస్తున్నా క్లారిఫై అయిపోవాలి. అంటే నార్మల్గా మీరు తప్ప అనుకోద్దు నన్ను, నేను కేర్నెస్ ఇస్తాలి అని చాలా మంది అంటారు. ఫెస్టివల్ని ఎంజాయ్ చేద్దా తప్ప అది మాది. అంటే నేను ఎంజాయ్ చేసిన నార్మల్గా అయితే ఎంజాయ్ చేసిన ఈమెకి కేర్నెస్ ఇస్తాలి అని చెప్పి ఆ వీడియోలో అంటారు. ఏం కేర్నెస్ ఇస్తలే అంటే నార్మల్గా ఈమెకి ఉరికిపించినా అని అంటారు కదా. అసలు ఉరికిపించిందే లేదా నాడ కొంచెం ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది మా ఇంటికి ఎత్తుకట్ట నార్మల్గా మెల్ల నడిచింది అంతే. అది వీడియోలో ఎడిటింగ్ నార్మల్గా ఇట్లా ఎడిటింగ్ చేస్తే పెద్దగా అయిపోతుంది అంతే అది. ఇంకొకటి ఈమె కేర్నెస్ ఇస్తాలి అంటే అసలు మీకు బోరింగ్ వస్తుండే ఆ వీడియో, నిజంగా చెప్పాలంటే అది బోరింగ్ వస్తుండే. అంటే నార్మల్గా మొత్తం పెట్టేసింది అనుకో, మీరు ఏమనుకుంటారు అప్పుడు, ఏదమ్మ అంటే అసలు బోర్ బోర్ ఉంది అసలు చూసి కూడా వేస్ట్ అనిపిస్తుంది కాబట్టి మొత్తం పెట్టలేను. ఎందుకు అన్నట్టు మెయిన్ మెయిన్ ఏడైతే కామెడీ క్లిప్స్ ఉంటాయో, ఏడైతే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో అది మాత్రమే పెట్టినా మీ గురించి అట్లా అని చెప్పి మీకు అట్లా అనిపించింది. ఇగో ఇది చూడండి, ఇగో ఇది ఇగో ఇది ఇదంతా అయితే ఫేక్ ఉండదు కదా. ఇదన్నీ ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం, ఇవన్నిటికైతే ఫేక్ ఉండవాలా. సో ఇదన్నమాట వీడియో. సో గైస్ చాలామంది నాకు తప్పుగా అనుకుంటున్నారు, దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన ముంగటికి. అంతే మాత్రం నా లోపల అది ఉంది ఇది ఉందని చెప్పి అయితే ఏం లేదు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడైతే 200K దగ్గర 200K వచ్చేసినాయి, 200K అండ్ 230K ఫాలోవర్స్ అయితే వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఇట్లనే కావాలా, మీ సపోర్ట్ నాకు ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి. మంచి సపోర్ట్ ఇస్తారు ఇప్పుడు కూడా వీడియోలకి, 1 డేకి 2 ల్యాక్స్ ఇస్తున్నారు, 1 డేకి 1 ల్యాక్ వస్తుంది. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎట్లా సపోర్ట్ చేయాలంటే ఇంకా ఫుల్ సపోర్ట్ చేయాలా. ఇప్పుడైతే నేను ఇంకా ఈ వీడియోతో ఆపేస్తా, పార్ట్ 2 లవ్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. సో కామెంట్ చేయండి మీకు ఏమేమి కావాలో. అంటే మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ. ఇంకొకటి ఏంటంటే మా లవ్ స్టోరీ గురించి ఎవరైనా అంటే అన్నానికి ఈ పాట అయిందా అని అడిగితే అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను నేను. కామెంట్స్లో తెలిపేయండి ఏమేమి చెప్పాలో, అంటే మీరు ఏమేమి అడిగితే వీటికి అన్నిటికీ రిప్లై ఇస్తాను పక్కా షూర్ గైస్. పార్ట్ 2తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ అందరికీ, ఫుల్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్ బాయ్.